ముందు అయ్యన్న పాత్ర గురించి మాట్లాడి మళ్ళీ మాజీ తెలుగుదేశం నాయకుడు దగ్గర దగ్గర 65 నుంచి 70 సంవత్సరాలు కలిగిన వయసు కలిగినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడనే. అయ్యన్న పాత్రుడు కోడెల శివప్రసాద్ గారు వర్ధంతికి పోయి ఏ విధంగా మాట్లాడినాడో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు. కానీ వర్ధంతి అంటేనే చనిపోయినాక హిందూ మత సాంప్రదాయం ప్రకారంగా అతని యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క మంచిని చెప్పే కార్యక్రమాలు చేస్తారు. కానీ కోడెలి శివప్రసాద్ గారు వర్ధంతిలో, కోడెలి శివప్రసాద్ గారు వర్ధంతిలో ఈ అయ్యన్న పాత్రుడనే వ్యక్తి నిజంగా రాక్షసులు కూడా ఉండదు ఆ విధంగా అటువంటి మనస్తత్వం. ఈవెన్ టెర్రరిస్టులు కూడా అటువంటి మనస్తత్వం ఉండదు. టెర్రరిస్టులు కూడా వాళ్ళ యొక్క నాయకుడు చనిపోతే వారు కూడా పశ్చాత్తాపంతో ఆ నాయకుడిని గురించి బాగా చెప్పే వ్యక్తిత్వం కలిగినటువంటి, మనస్తత్వం కలిగిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ రోజు ఆయన మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పుత్రుడుగా, రాజశేఖర రెడ్డిని అంటే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఆరాధ్యంగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పుత్రుడిగా వచ్చినా వారసుడిగా మాత్రం రాలా, ఎందుకంటే ఆయన వారసత్వానికన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి పైన ప్రజలు ఉన్న ఆ ఆరాధన, అభిమానం జగనన్న పైన కూడా వచ్చుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడినాడు, ప్రజా సంకల్ప యాత్రలు చేశాడు, ప్రజల కష్ట నష్టాలను చూశాడు, అన్ని రకాలుగా బాధలు, ప్రజల యొక్క బాధల్ని, అన్ని జాతుల యొక్క బాధల్ని కూడా కనుక్కొని ఆయన ఒక మేనిఫెస్టో కూడా పెట్టాడు. ఇది మొదటి నుంచి కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ అయ్యన్న పాత్రుడు ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజానాయకుడు. ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇండియా కాదు ప్రపంచం అంతా కూడా కొనియాడుతున్నది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కారణం ఏమంటే పేదల హృదయాన్ని దోచుకున్నాడు, పేదల గుండెలో ఒక ఆలయం కట్టుకున్నాడు, ఆ ఆలయంలో ఒక దేవుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ, పేద ప్రజలందరూ, ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళందరూ కూడా, పేదరింకుల్లో అవస్థపడే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూలివాణ్ణి విద్యావంతుడు చేయాలని తపన, కూలివాణ్ణి ఆర్థికంగా అంటే ఆర్థిక వనరుల్ని పెంచుతూ అతను కూడా కూలివాడిగా కాకుండా అందరితో సమానంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆర్థిక విధానాన్ని పెంచుతూ ఒక విద్యావంతుని చేసేదే కాకుండా రాజకీయ సమానత్వం కూడా తీసుకొని రావాలి కూలి వాళ్ళకనే ఒక ఆలోచన విధానంతోనే జగన్మోహన్ రెడ్డి మీకంది కులమో మతమో పార్టీ లేకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాలంతా కూడా వారి ఇంటికి అవినీతి లేకుండా చేసే కార్యక్రమాలు ఆయన చేశాడు. కానీ అన్నయ్య మన ఈ అయ్యన్న పాత్రుడు మాట్లాడినప్పుడు సమాజమే సిగ్గుతో తల ఉంచుకున్నది. అతను ఏం మాట్లాడినాడంటే తన నోటికి వచ్చినట్లు అనరాని మాటలు, అసభ్యమైన పదజాలాలు మాట్లాడినాడు. నిజంగా దాన్ని విన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత అసహ్యంగా మాట్లాడితే ప్రజలు అంత వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పైన వస్తూ ఉండేది అని అయ్యన్న పాత్రుడికి అర్థం కాల. చంద్రబాబు నాయుడు కూడా జగనన్న గాలితో గెలిచినట్టు వాళ్ళని, ఆ రోజు 67 మంది గెలిస్తే 23 మందిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా తీసుకున్నాడు, వాళ్ళ ద్వారా జగనన్న ఎట్ట తిట్లు పురాణం చేయించాడు అసెంబ్లీలో ప్రజలు చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు పతనానికి ప్రజలు నాంది పలికారు. ఈరోజు అయ్యన్న పాత్రుడు జగనన్నని ఆ విధంగా మాట్లాడటం ప్రజలు తిరస్కరించేది కాకుండా ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేని మాటలు ఆ అయ్యన్న పాత్రుడు మాట్లాడడం జరిగింది. రెండోది మాట్లాడినాడు, అతను ఒక బీసీ,
మరి బీసీగా ఉన్నవాడు నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒకప్పుడు సమాజంలో అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలనే కాదు బీసీలను కూడా కొంత తక్కువగా చూసే కార్యక్రమాలు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఈరోజు బీసీగా వ్యక్తి ఒక దళిత ఉమెన్ అందులో ఆమె హోమ్ మంత్రి ఆమెను పట్టుకొని సిగ్గు సీము లేదని మాట్లాడటం ఆమెని రిజైన్ చేయమని చెప్పటం నిజంగా ప్రతి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అతనిపైన అట్రాసిటీ కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలి. నిజంగా భారత సత్వంలో కూడా మమ్మల్ని ఊరికే మాట్లాడ మా కులం పేరు ఎత్తి కూడా వాళ్ళపైన ఇటువంటి చట్టాలు పెట్టే కార్యక్రమాలు కూడా తీసుకుని వచ్చారు మన డాక్టర్ అంబేద్కర్. అది చట్టాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఏం చేసిందండి మహిళ? ఎంతసేపు మహిళ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ పైన ఆమె చాలా దృక్పథంతో ఆమె స్టేట్మెంట్ చూసినప్పుడు నేను నిజంగా ఇటువంటి మహిళ కూడా ఉందని సంతోషపడ్డాను. ఆమె అయ్యన్న పాత్ర మాదిరి నీచంగా మాట్లాడాల. ఇది నీకు తగునా, నీ వయసుకు తగునా, ఇది పద్ధత నీకు అని మాట్లాడటం కూడా జరిగింది. ఎంత బాధ వేస్తుండదంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఎవరైనా ఎస్సీగా పుడతారని అతను అంటాడు. ఇతనేమంటాడు ఒక బీసీ లీడర్ ఏమంటాడంటే నీకు సీబు నెత్రు ఉంటే నువ్వు రిజైన్ చేయి అంటాడు. అందులో కోడిలి శివ ప్రసాద్ రావు చాలా గొప్ప వ్యక్తి, గట్టిగా నిలబడినాడు, బ్రహ్మాండంగా పరిపాలించాడు హోమ్ మినిస్టర్. మరి కోడిలి శివ ప్రసాద్ చనిపోయేదానికి కారణం ఎవరు? ఆయన ఎందుకు మానసికంగా చంపినారు? మరి అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా మీరు అతన్ని ఆదరించారు? కనీసం ఆయనకి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా అతని సావుకు కారణమైనటువంటి మీరు దళితుల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. మరీ దళితులు కానీ ఇదే విధంగా కానీ మాట్లాడుతూ ఉంటే దళిత సమాజం అంతా ఒకటయ్యి అయ్యన్న పాత్రుడు ఎక్కడ ఉన్నా నిన్ను విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడైనా నువ్వు క్షమాపణ చెప్పు. ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పడతావు, దళితులైనా మా పైన పడతావు, మహిళల పైన పడతావు. అసలు దిశ చట్టాన్ని గురించి నీకు తెలుసునో తెలియదే కానీ దేశం అంతా హర్షిస్తున్నది. ఆమెను అంటాడు 300 మంది చంపేస్తారంట. ఆ 300 మందికి ఏం న్యాయం చేసినామని అడిగినాడు. ఆ 300 లిస్టు ఎత్తుకుని తీసుకుంటారా అయ్యన్న పాత్రుడు? ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకోలేదు, తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జరిగినా 18-20 గంటల లోపలనే అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష ఇచ్చే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు నిరంతరం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ ప్రత్యక్ష వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడే ఆ అయ్యన్న పాత్రని కనీసం చంద్రబాబు నాయుడికి పక్కపక్క నవ్వే అలవాటు, ముసిముసి నవ్వే అలవాటు అతనికి. నేను అసెంబ్లీ కూడా చూసిన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకి వ్యతిరేక కానీ పేదవాళ్ళ యొక్క అభిమానం చూరగొన్న వ్యక్తి మాత్రం కాదు. అందుకే నేను అయ్యన్న పాత్రుడికి మళ్ళీ హెచ్చరిస్తున్నాను, దయ్యుంచి ఇప్పటి నుంచే నన్ను మారు. ఎందుకంటే ఎస్సీ బీసీలకి ఘర్షణ పెట్టద్దు. అందరూ మనం అంతా రిజర్వేషన్ కింద వచ్చిన వాళ్ళే, మనందరూ ఒక్క తాటి పైన నిలబడాలా? కానీ నువ్వు ఒక రిజర్వేషన్ నుంచి వచ్చిన ఆమెని ఒక రాజకీయ సమానత్వం ఒక హోమ్ మినిస్టర్గా ఇచ్చినటువంటి పరిపాలిస్తుండే ఒక హోమ్ మినిస్టర్ని ఒక మహిళని ఈ విధంగా దూషించడం మంచిది కాదు. నువ్వు దీనికి నాంది పలుకుతుండవు, దీనికి స్వస్తి చెప్పాల్సిందిగా నేను అయ్యన్న పాత్రుడికి మీ ద్వారా గట్టిగా బుద్ధి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు మీరు కూడా అనుభూతి ఇచ్చారు, మీరు ఎవరన్నా సమాధానం సారీ చెప్పారని అడుగుతున్నారు. ఏ రోజు కూడా చంద్రబాబుని అమ్మ అక్క అని ఎవరు బూతులు తిట్ల. మీరు చాలా బాగా అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని ప్రజలకు తీసుకుని చూపిస్తున్నాం. చంద్రబాబు యొక్క మానసిక స్థితిని ప్రజలకు తీసుకుని చూపుతున్నాం. చంద్రబాబు చేసినటువంటి వెన్నుపోటు పరిస్థితిని జగన్ ప్రజల దగ్గరికి తీసుకుని వస్తాం. మా దగ్గర ఉండి మా జగనన్న గాలితో గెలిచిన వాళ్ళని డబ్బులు ఇచ్చి కొని వాళ్ళ ద్వారా తిట్టిచ్చినాడు కాబట్టి చంద్రబాబు యొక్క విధానాన్ని బయట చెప్తున్నాము. రెండోది అన్నిటికన్నా మించి
చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పమనండి, నేను మీకు మీకు చంద్రబాబు కూడా తలమూస్తాను. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవలేదా? ఎన్టీ రామారావు గాల్లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని పోయి వైస్రాయిలో ఓట్లు పెట్టుకుని చెప్పులు వేయించలేదా? ఎన్టీ రామారావు సావుకు కారకుడు కాదా? ఇదే చంద్రబాబు నాయుడు పరిపాలించేటప్పుడు ఎన్టీ రామారావు బొమ్మలు కూడా తీసేయలేదా? మళ్ళీ రాధాకృష్ణ గట్టిగా మందలిస్తే మళ్ళీ బొమ్మలు పెట్టుకోలేదు ఎలక్షన్కి? ఇటువంటి దారుణమైన పనులు చేశాడు కాబట్టి చంద్రబాబుని యొక్క నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు? ఎక్కడ తప్పు చేస్తున్నాడు? పేదవాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు. అది ఆర్థికంగా 140 కోట్ల రూపాయలు పేదవాళ్ళ చేతికి వెళ్ళింది. అది కూడా వాళ్ళు అభివృద్ధికి చేస్తున్నారు, ఒక విద్యావంతులు చేస్తున్నారు. నాడు నేడు అనేది ఏంది? ఆ బిల్డింగ్లు పోయి చూడండి మీరు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఎక్కడ మీరు తప్పు కనిపెడుతున్నారు నాకు అర్థం కల. చంద్రబాబు ఉన్నవాడికి కొమ్ము కాస్తే జగన్మోహన్ రెడ్డి పేదవాడిని కూలివాడిని ఈ సమాజంలో ఈక్వల్గా తీసుకొని రావాలని తపన పడుతున్నాడు. ఈ తపన తప్ప అంటే నువ్వు మాత్రం ఇంగ్లీష్ మీడియం చేసుకోవచ్చు, నీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం పెట్టవచ్చు, నువ్వు ఇంగ్లీషు చదువు చదువుకోవచ్చు, మేము పేదవాళ్ళు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు మామూలుగా పేదవాళ్ళు ఉన్న అంటే అప్పర్ కమ్యూనిటీలు కూడా పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇంగ్లీష్ మీడియం చదవకుండా పోతే సైంటిస్టులు అంతా ఎట్ అయినారు? ఈ దేశం అంతా ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం వస్తేనే తెలుగు మీడియాని ఎవడు విస్మరించలా, మాతృభాషను ఎవరు దూరం చేయమని చెప్పలా? ఏంటి ఇది? మీకందరికి కూడా చెప్తున్నా, ఒక్క తురి విజ్ఞప్తి చేస్తుందా? మీరే చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఎన్టీ రామన్ తీసిన రోజే చెప్పాడు. అయ్యా నేను వచ్చినానంటే మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తానన్నట్టు చేసినావా? నేను వస్తే ఎన్టీ రామారావు ఇచ్చిన 2 రూపాయలు బియ్యం కంటిన్యూ చేస్తానంటూ చేసినాడు ఆ రోజు? మీరు చెప్పండి. నేను కరెంటులో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడు? తీగలు పైన గుడ్లు ఆరేసుకోవాలన్నారు. ఏదండి చంద్రబాబు చెప్పింది? ఒకటి చేసిన చరిత్రను ఒకచూరు చెప్పండి. చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించినాడండి, ప్రజలకి ఇది ఈ పని చేస్తున్నాడని చెప్పనండి. ఈరోజు మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి వచ్చినాక అంతకుముందు 10-30 సంవత్సరాలు లేని డిగ్రీ కాలేజీలంతా కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక పెట్టారు. విద్యకి ఎంత ఇంపార్ట్ ఇస్తున్నారో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. చంద్రబాబుకు పీరియడ్లో ఒక్క డిగ్రీ కాలేజ్ ఇచ్చినట్టు చెప్పమనండి. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. విద్యకి ఎంత అభివృద్ధి తీసుకొని వస్తున్నావు చెప్పండి. చంద్రబాబుని తిట్టినామంట, చంద్రబాబుని వ్యక్తిగతంగా తిట్టలా. అట్టు ఎత్తుకుంటే చంద్రబాబు పరిస్థితి కానీ చెప్పాలంటే తెలుగుదేశంలో పరిటాల రవి కాన్స్టెన్స్ కూడా ఎత్తుకోండి. అగ్నే విజయ ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇంటర్వ్యూ చూడండి. ఆ రోజు రిగ్గింగ్ లెటర్ చేసినా చూడండి. ఈరోజు మాట్లాడుతున్నారు అచ్చం నాయుడు, చంద్రబాబు నాయుడు, వాళ్ళ యొక్క మంత్రులంతా మాట్లాడుతున్నారు. ఇది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎలక్షన్ కాదంట. నువ్వు కానీ జయలలిత మాదిరిగా బాయ్కట్ చేస్తానని చెప్పి ఆ రోజు మా పక్క స్టేట్ జయలలిత అమ్మ ముఖ్యమంత్రిగా పనిచేసింది, ఆమె బాయ్కట్ చేసింది. అన్నాడీఎంకి సంబంధించిన వాళ్ళు ఎవరు నామినేషన్ ఇలా గుర్తులు పెట్టలా, ఓటుకు పోలా. కానీ చంద్రబాబు నాయుడు పూర్తిగా మున్సిపాలిటీని పోగొట్టుకున్నాడు, కార్పొరేషన్లు పోగొట్టుకున్నాడు, జిల్లా పరిస్థితులు అందరికీ బీఫారాలు ఇచ్చేసాడు. బీఫారాలు ఇచ్చేదే కాకుండా ఇంకా అన్నీ తెలుసుకున్నాడు, మనం జీరో అయిపోతాం దీంట్లో కూడా అనుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచం అటు జరుగుతున్నది, గాలి ఆ విధంగా ఈస్తూ ఉంది. వెంటనే ఏం చేశాడు? బాయ్కట్ అన్నాడు. పైన బాయ్కట్ చేసినప్పుడు ఓటర్లు క్యూలో నిలబడలేదా? తెలుగుదేశానికి ఓట్లు పడలేదా? నువ్వు ఏం బాయ్కట్ చేసినావు? నీ మాట ఎవరు విన్నారు? మా నియోజకవర్గంలో సాతంబాగ్ పక్కన రామచంద్ర అని ఉన్నది, అక్కడ కూడా సతీష్ రెడ్డి అని తెలుగుదేశ అతను ఎటువంటి పరిస్థితుల్లో విత్డ్రా చేసుకో అతను మాట వినలే, అక్కడనే పోటీ చేశాడు. అక్కడ కూడా తెలుగుదేశానికి అంటే ఓడినా ఓట్లు వచ్చింది. ఏ బూతులో తెలుగుదేశానికి ఓట్లు రాలా? అసలు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అచ్చమ్మ నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు, సవాలు ఇస్తుంటాడు. ఏమని మళ్ళీ ఎలక్షన్ పోదాం రండి, తేల్చుకున్నారండి అని. మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడికి నేను అందరి మాదిరిగా గట్టిగా సవాలు ఇస్తాను, కానీ ఇది సవాలుగా తీసుకోమంటున్నా చంద్రబాబు నాయుడు. కుప్పానికి రా, అది మీరు కానీ కుప్పానికి మీ పోర్ట్స్కి రిజన్ చేయి, అందరినీ రిజన్ చేయమనద్దు.
తెలుగు దేశంలో పాపం వాళ్ళు ఎవరో ఉండరు, వాళ్ళందరినీ ఎందుకు రిజైన్ చేయలేదు? నువ్వు కుప్పానికి వచ్చి రిజైన్ చేయి. సామాన్యమైన కార్యకర్త ఒక మహిళను పెట్టి మేము గెలిపించకపోతే మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. నీకు సవాల్ ఇస్తున్నాను. 14 సంవత్సరాలు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా చేస్తావు, పేదవాళ్ళకి ఏం చేసినావో ఇప్పుడు తేట తెల్లమైపోతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడు సవాల్ చేస్తాడు. ఎందుకంటే మీరు సవాల్ చేస్తున్నది, మీరిద్దరే రిజైన్ చేయండి, మీరిద్దరే నిలబడండి. ప్రభుత్వాన్ని ఒకవేళ ఒక ఎలక్షన్ జరిగిపోతే స్టేల్ తెస్తారు, కౌంటింగ్ చేయనికుండా చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెట్టినవి ఇవంతా జనాలు చూస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పైన ఎవరెవరైతే అన్యాయమైన కేసులు పెట్టి ఆయన ఎవరెవరు దూషించారంటే ఆ కుటుంబాలంతా కూడా పొలిటికల్గా జీరో అయిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా ఇదే లాస్ట్. ఇంకెక్కడ కంటెస్ట్ చేసే ధైర్యం కూడా ఆయనకు రాదు, ఎందుకంటే ఆయన నమ్మి ఎవరు ముందుకు రావట్లా, కలిసి పోటీ చేద్దని కూడా ఎవరు ముందుకు రారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి మీ ద్వారా కూడా నేను చెప్తున్నాను, ఇదంతా అనవసరమైన మాటలు. ఇది ప్రజాస్వామ్యం. అట్లయితే ఓటు హక్కుని కూని చేసిన వ్యక్తి ఎవరైనా ఉండే చంద్రబాబు నాయుడే. ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు పేదవాడు ఓటు వేస్తేనే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది. వారికి ఓటు హక్కు ఇస్తేనే ఈ దేశం ముందుకు వచ్చింది. అటువంటి ఓటు హక్కు ఇచ్చిన వాళ్ళని కూడా నేను బాయ్కట్ చేసినాను, ఓటు లేదంటే నీ మాట ఎవరు విశ్వసించినారు? ఎక్కడ క్యూలో నిలబడలేదు, ఎక్కడ తెలుగుదేశానికి బూతుల్లో ఓటు పడలేదో చెప్పమని చెప్పండి. ఊరికా ఏదో మాట్లాడుతుండరు, రకరకాలైన మాటలు మాట్లాడి ఏదో పబ్లిక్ని తప్పుదోవ పట్టించాలని కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడికి మంచిది కాదు. ఇప్పుడు మన లక్ష్మణ్ రెడ్డి గారు కూడా మాట్లాడారు.